ప్రకాశం జిల్లాలో ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ప్రకాశం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు నాకు ఛాలెంజ్ విసిరారు. నేను అవిశ్వాస తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం మీద నేను పెడతాను, దానికి సపోర్ట్ చేయమని ఒక ఛాలెంజ్లా విసిరారు. ఆ సవాల్ని గురించి నా రెస్పాన్స్ ఇద్దామని ఈ ప్రెస్ మీట్ కాల్ ఫోర్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అప్పుదలుచుకుంది ఏంటంటే, నేను రాజకీయాల్లోకి అన్నిటికీ సిద్ధపడే వచ్చాను, మీ సవాల్ నేను స్వీకరిస్తున్నాను. నేను మీరు చెప్పినట్టుగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, కానీ మీకు మద్దతు లేదని చెప్పారు. ఆ మద్దతు నేను సంపాదిస్తాను. దానికంటే ముందు నాకు మీరు చేయవలసింది ఒకటే, పార్లమెంటరీ ప్రొసీజర్స్ అండ్ గైడ్లైన్స్ ప్రకారం ఒక్క ఎంపీ కూడా మూవ్ చేయొచ్చు, వన్ సింగిల్ ఎంపీ కూడా అవిశ్వాస తీర్మానాన్ని మూవ్ చేయొచ్చు. మీరు ఫస్ట్ మూవ్ చేయండి. ఇప్పుడు ఇంకా కోర్టు మన పార్లమెంటు వ్యవహారం సభా వ్యవహారం నడవట్లేదు, కానీ ఇంకా పార్లమెంట్ సెక్రటరీ జనరల్ ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి నేను ఇట్లాగా 5వ తారీఖున కేంద్ర ప్రభుత్వం పైన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని మీరు చెప్పండి. మీరు ప్రవేశపెట్టండి, కుదిరితే రేపే మీరు కానీ మీకున్న 5 ఎంపీలు మిగతా ఎంపీలు ఆయన తీసుకెళ్ళిపోయానంటున్నారు కదా టీడీపీ మన చంద్రబాబు గారు, మీరు వాళ్ళని పంపించండి. 4వ తారీఖు నేను వస్తాను, 4వ తారీఖు నేను వచ్చి ప్రతి ఒక్క సిపిఐ సిపిఎం బిజు జనతాల దగ్గర నుంచి ఆమ్ ఆద్మీ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం నుంచి ఎవరైతే సంసిద్ధంగా ఉన్నారో వాళ్ళందరి మద్దతు నేను సంపాదిస్తాను. కానీ ముందు మీరు ప్రవేశపెట్టండి దీంట్లో. ఒకవేళ రేపు మీకు ఇబ్బంది ఇంకా నేను ఆలోచించుకోవాలంటే 4వ తారీఖు పెట్టండి, అది 5వ తారీఖు రావాలి. 5వ తారీఖు అవిశ్వాస తీర్మానం పెట్టగానే లోక్సభ స్పీకర్ ఏమడుగుతారంటే, ఇలా సింగిల్ మెంబర్ మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవిశ్వాస తీర్మానం పెట్టారు, దీనికి ఎంతమంది మద్దతు ఉందని చెప్పి క్వశ్చన్ అవర్ తర్వాత దానికి 50 మంది ఎంపీలు ఎగవాలి, 54 కాదండి, 50 మంది సరిపోద్ది. ఈ 50 మంది ఎంపీలు ఎందుకంటే ఆల్రెడీ చెయ్యాలి, ఆల్రెడీ మీరు తెలుగుదేశం పార్టీ మీరు కమిట్ అయ్యారు, 2 పార్టీలు ఇద్దరు కలిపి 25 ఎంపీలు అక్కడే పాతిక ఉంది. మొన్న ఈ మధ్యన కవిత గారు కూడా మన ఆందోళనకి సపోర్ట్ చేశారు, టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు. అలాగే గుంటూరులో మన జూన్లో రాహుల్ గాంధీ గారు, అఖిలేష్ యాదవ్ గారు ముస్లిం లీగ్ నుంచి చాలామంది వచ్చారు, మేము సపోర్ట్ చేస్తాం మీకు అని. వాళ్ళు చేసి తీరాలి, ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ అడుగుదాం. అది కానీ చేయగలిగితే, ముందు మీరు పెట్టగలిగితే వీళ్ళందరి మద్దతు ఎలా సంపాదించాలో నేను సంపాదిస్తాను. అలాగే ఒకవేళ మీరు 5వ తారీఖు లోపు కానీ పెట్టకపోతే ఇది ఇబ్బంది అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీరు పెట్టగానే అవిశ్వాస తీర్మానం పెట్టగానే ఇంతమంది 50 మంది పైన మద్దతు నాకు తెలుసు కదా, ఖచ్చితంగా 80 మంది వస్తారు ఖచ్చితంగా. పెట్టగానే ఏం జరుగుద్దంటే కనీసం 10 రోజుల లోపు ఒక డిబేట్ ఒక డిస్కషన్ జరగాలి దీని మీద. ఆ డిబేట్ డిస్కషన్ జరిగాక దాంట్లో జనరల్గా మీరు చెప్పాల్సింది ఏంటంటే, నేను అవిశ్వాస తీర్మానం పెట్టాం అంతే. ఆ డిస్కషన్ ఎవరు మెంబర్స్ మొత్తం వాళ్ళకున్న సమస్యలతో పాటు మీరు ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు కూడా మీరు పెట్టండి బయటికి, అందరూ బయటకు వచ్చి మాట్లాడాలి. ఎవరెవరు ఏ సమస్యలను ఎలా మద్దతు తెలపాలి అందరూ బయటకు వస్తారు. మీరన్నట్టుగా తెలుగుదేశం నా పార్ట్నర్ అంటున్నారు కదా, అది తెలుస్తే వాళ్ళు కూడా ఎలాంటి వ్యక్తులు. మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి, వాళ్ళు ఎంతవరకు నిలబడతారు అది కూడా చూద్దాం. మీకు నేను అండగా ఉంటాను, అఖిల పక్షాన్ని నేను తీసుకొస్తాను, సిపిఐ సిపిఎం ఇంకా నేను కావాలంటే కర్ణాటక కూడా వెళ్తాను, తమిళనాడు వెళ్తాను. ఎంతమంది ఎంత విభజన ఎంత అన్యాయం జరిగిందో వాళ్ళందరి గురించి వివరించి నేను మీకు మా మద్దతు తెలుపుతాను. ఒకవేళ మీకు ఇబ్బంది పడి మీరు భయపడితే మీకు అండగా మేము ఉంటాం. ఇదంటే ఇది మనకి తెలుగు జాతి సమస్య, ఇది ఒక మీ పార్టీ సమస్య కాదు. అందుకని పార్టీలకు అతీతంగా మీకు
పవన్ కళ్యాణ్ జనసేనతో పాటు అఖిలపక్షం ప్రతి ఒక్కళ్ళు మీకు మద్దతు ఇస్తారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.